మిథున్ రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం కష్టపడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వచ్చిన అవకాశాలని సగమే ఉపయోగించుకుంటారు, మిగిలిన సగం ఉపయోగించుకోలేకపోతున్నారు. బద్ధకం వల్ల, అనారోగ్యం వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల ఏది ఏమైనా ఒక షెడ్యూల్ అంటూ ఏర్పరచుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పావులో వేడ సంపాదించి పిల్లలకి వాడుకునే మీ యొక్క అభీష్టం తప్పకుండా నెరవేరుతుంది. అన్నిటికీ మించి భగవద్ అనుగ్రహం ఉంది. ఏమీ దిగులు పడకండి, ఏమీ బాధపడకండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని మీరు కష్టపడతారు. వృధాప్యంలో అయినా, యవ్వనంలో అయినా దివారాత్రాలు శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, కేవలం ప్రొఫెషన్ పట్టుకొని కెరియర్ కోసం మీరు పడే కష్టం అంతా ఇంత కాదు. ఎన్ని రకాల ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్నో రకాల విషయాలని దివారాత్రాలు శ్రమించి మదిస్తారు, కష్టపడతారు, అనుకున్నది సాధిస్తారు. ఆ సాధించినటువంటి ఫలితం చేతికి ఏనాడు వస్తుందా అని ఎదురు చూస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. గ్రీన్ కార్డు లభిస్తుంది, విదేశీయానం ఫలిస్తుంది, విదేశాల్లో చేస్తున్న ఉద్యోగం పూర్తి స్థాయిలో ఫలిస్తుంది, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, H1 వీసాకి సెలెక్ట్ అవుతారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఏదైనా మీరు అనుకున్నటువంటి దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మీరు వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానాన్ని, కొన్ని స్థిరాస్తుల్ని, కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకుంటారు. కానీ మరుసటి రోజే ప్రాణం ఒప్పక పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. పిల్లల మీద మీరు చూపిస్తున్న ప్రేమ వాళ్ళు కూడా అదే స్థాయిలో చూపిస్తారు. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు. నేను అనుకున్నటువంటి, నేను అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది కాదు, దీనికంటే గొప్ప సాధించాలని చెప్పని దాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. బ్యాంకు ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, వీటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకునే మీ ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని ఎదురించే వ్యక్తుల్ని దూరంగా పెడతారు. వాళ్ళని ఏ విధంగా మట్టు పెట్టాలో ఆ రకంగా ఆలోచన విధానం కొనసాగుతుంది. శత్రువుని ఉపేక్షించేటువంటి కార్యక్రమం వెనకట్లాగా పెట్టుకోరు, శత్రువుని దెబ్బకొట్టి తీరుతారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి వేసుకోవడం చాలా మంచిది. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో స్థిరాస్తుల వృద్ధి, కొనుగోలు చేసినటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి రేటు బాగా పెరగటం సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. పడుతున్న కష్టమంతా కూడాను జిఎస్టీ కట్టడానికేనా, ఈ జిఎస్టీ చాలా ఇబ్బంది పెడుతుందని బాధపడతారు. వ్యాపారం సాగకపోవడానికి ఈ జిఎస్టీ చాలా కారణమని భావిస్తారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు, మీరు అనుకున్న కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం పరిమళగంధంతో మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడి మీద చల్లండి పరిమళగంధాన్ని, మంచి జరుగుతుంది. ఏమి మంత్రం ఒక్కర్లా, సుగంధ సిద్ధ గంధాక్షిత తీసుకోండి కాశని. ప్యాకెట్ 20 రూపాయలు, 20 రూపాయలండి ప్యాకెట్. ఇది
దేవుడికి ఇష్టమైంది. దేవుడికి ఇష్టమైంది ఎప్పుడు కూడాను లక్షల్లో కోట్లలోనే ఉంటుందని చెప్పి అనుకుంటే అది మన పొరపాటు. దేవుడికి ఇష్టమైనటువంటి తులసి దళం, మారేడు దళం, తుమ్మి పువ్వు ఎంత ఖరీదులో ఉన్నాయి? మా అయితే 10 పైసలు 20 పైసలు. అదేవిధంగా ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు త్రేతాయుగం నుంచి వస్తుంది. ద్వాపరయుగంలో ఈ సిద్ధగంధాక్షితలతోటి పాశుపతాస్త్రాన్ని అర్జునుడు కొన్ని సంవత్సరాల పాటు పూజించాడు. నాగాస్త్రాన్ని కర్ణుడు ఈ సిద్ధగంధాక్షితలతోటి 16 సంవత్సరాలు పూజించాడు. కనుక ఈ సిద్ధగంధాక్షితల్ని చేతిలోకి తీసుకొని మంత్రం లేకపోయినా పర్వాలా, మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళు అందరి మీద అలా అలా చల్లేసి నమస్కారం పెట్టుకొని బయటికి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను మనం మనసు పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఎన్ని రకాలైనటువంటి నివేదనలు పెట్టామనే దానికంటే కూడాను మన యొక్క కాన్సన్ట్రేషన్ పూజలో ఎంతసేపు అనేదే చాలా ముఖ్యం. అలాంటి పూజనే భగవంతుడు స్వీకరిస్తాడు. ఇబ్బందులు లేకుండా నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్య నాగిరితో స్నానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి రెడ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.